ఏంటా లుక్ ఆ ఫోన్ ఇటువు ఇవ్వు ఏంటా ఏడుపు మొహాలు నవ్వండి ఏంటి మ్యామ్ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేశారు ఆఫీస్ లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే ఎట్ట చెప్పు మనీ సన్నాక కూసంత కళా పోషణ ఉండాలి కదా ఏంటి మ్యామ్ షాకుల మీద షాక్ ఇస్తున్నారు ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్ అవును మ్యామ్ మీ ఏజ్ ఒక 5 ఇయర్స్ తగ్గిపోయినట్టుంది అయితే పెళ్ళికి ఇంకొక 5 ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదంట అదిగో అందరూ ఇక్కడే ఉన్నారు అంకిల్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి తప్పకుండా అంకిల్ ఇంతకీ ఆకాశ్ ఇంకా రాలేదా అది అదిగో మాటల్లోనే వచ్చారు మీ గురించి మాట్లాడుతున్నాను ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది అంకుల్ ఓకే మీరు ఊరెళ్ళిపోయారు అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సరళ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ కా ఏయ్ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా డ్రెస్ తీసుకొని ఫీల్ అవుతా హరి ఇలారా వీళ్ళకి రూమ్ చూపించు అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారేంటండి వస్తున్నాను కదా వీడింతే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలో ఉన్నాడు తీసుకెళ్ళి మీ రూమ్ కడండి రే వదరా బాబు వాళ్ళు ఇంకా రాలేదు ఎంతవరకు వచ్చారు కనుక్కో వీడవడరా బద్దగానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు బాబు కొంచెం ఫాస్ట్ కదా ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి ఓ సరే నువ్వు నెమ్మదిగా వద్దులే గానీ మా రూమ్ ఎక్కడ చెప్పు మెట్లెక్కి ఎడం పక్క వెళ్ళండి ఎడం పక్క స్టెప్స్ ఓకే మేము వెళ్తాంలే గానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి చెప్పావులే రే భూమిని చూసావరా స్టైల్ మొత్తం వచ్చేసింది ఇలా కూడా బాగుందనుకో ఏంటి ఆనందపడుతున్నావా రే ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం అది బ్యాడ్ సైన్ రా నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదు అలర్ట్ అవ్వాలి ఇదిగో ఖర్చులు గుంచుకో ఇది దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి నాకంత ఊపికి లేదండి మీరే ఉంచుకోండి ఒకసారి ఇంకోసారి టిక్ టాక్ వేచనుకుంటా హాయ్ పూజ ఆకాష్ ఆకాష్ నేను తీసింది ఇన్స్టా రీలే కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోల కథ తెలుక్కున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఎంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మయమంటారా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు హాయ్ భూమి సార్ లొకేషన్ అదిరిపోయింది కదా రెండో సెల్ఫీ దిగుదాం రండి రండి దిగుదాం వెళ్ళిపోతున్నారేంటండి గ్రూప్ సెల్ఫీ బోర్ కొడుతుంది రూమ్కి వెళ్తాను హలో గుజ్జుగారండి ఫోన్ ఎవరికి చేసావో తెలీదా ఎదవలాడు మ్యాటర్ చెప్పో నిన్న మీరు పెళ్లి సంబంధం చూసారు కదండి ఆ అమ్మాయి ఓకే చెప్పింది నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా అంతలాగా నో చెప్పేయ్ బండి తోస్తున్నాడా తోలుతున్నాడా ఇంకా ఎంతసేపు అయ్యా కారా ఎడ్ల బండి అయితే ఆల్రెడీ 100 కొడుతున్నాను సార్ ఎదవలాగ 200 కొట్టో అప్పుడు పెళ్లికి కాదండి సరాసరి పైకి వెళ్ళిపోతాం లాగ్ లేకుండా దిగు దిగండి
బ్లడి ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు దిగితే ఎక్కలేరు. మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి? లాగ్ ఎందుకని ముందే ఎక్కా. వీళ్ళు సెర వైపు ఎక్కారు. చెల్లలేదండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. 5 నిమిషాలా? నేను పిల్ల కోసం వెయిట్ చేయను, బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా? చిల్లర తెచ్చి నోటి పట్టుకెళ్ళో. ఎద్దవ లాగ్ యాడ చూసిన లాగ్ కింద లేదు. నిన్నే లారీ కొట్టేసింది. ఇది నా ఆత్మ. ఎదవ లాగ్ కూసిని ఇతను. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి. ఇదిగో బాబు, కాస్త వాటర్ బాటిల్ అందుకోనైనా. ఇప్పుడే కదా కూర్చున్నాను నేను, అప్పుడే ఇంకో పని చెప్తాడేంటి? అది ఓ అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్క తొడిగినట్టున్నాడు. బాబు జుమాంజీ, నువ్వు కష్టపడకనైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అమ్మ బాబోయ్, ఎప్పుడు వెళ్తావు అక్కడికి? ఏనే ఉందిగా, 10 రోజులు వెళ్తావు అక్కడికి? నీ తాబేలు నడక నువ్వు. ఇంత భయంకరమైన లాగా. అత్తమ్మ ఎలా ఉన్నావు? ఎరా బుజ్జి, ఇంత లేటుగానే రావడం. మామూలుగా పెళ్లి అంటే తాళి కట్టే టయానికి వెళ్తా. మన కార్తీక్ గడి పెళ్ళి లాగ్ లేకుండా ముందే వచ్చా. సరే కాళ్ళు కడుకునరా, టిఫిన్ పెడతాను. అబ్బా అత్తమ్మ, చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? లాగ్ కదా. ఇడిచ్చాయి తింటూ వెళ్ళిపోతా. ఇడ్లీలో ఇటుకు రాల్లా. వీడికి బుర్ర తక్కువ. అదే నేను అడుగుతున్నాను. ఏంటి? నా నెంబర్ బ్లాక్ చేసావు, నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు. మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు. నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. నేను చెప్పేది ఒకసారి విను. వద్దన్నాను కదా, వదిలేసే. అది భూమి, అసలు రోజు ఏం జరిగిందంటే? అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను, దయచేసి మళ్ళీ గుర్తు చేయకు. అరే చెప్పేది వినమేంటి? ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్, ఇంకేం చేయమంటావు? కాలు పట్టుకోమంటావా? అది అరే లాగ్ సుల్తాన్, ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది? ఏం బ్రదర్, మీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయవా? ఫ్రెండ్ కాదు మా సార్. ఓ సార్, సంతూర్ వాడతారా? ఈ పెళ్లిళ్ళు ఎవరు కనిపెట్టారా బాబు? ఏదో లాగ్ ఇదేందన్నా, నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది. ఈ పాపకైతే అసలు లాగే లేదు. ఏందో చూడగానే లాగ్ లేకుండా నచ్చేసావు. నువ్వు కూడా లాగ్ లేకుండా ఓకే చెప్పేయాలి మరి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, లాగ్ లేకుండా వెళ్ళండి. అందరూ
పెరుగుతో తినే లాగ్ లేకుండా వెళ్ళిపోవాలి. ఆంటీ పిల్లలు బాగున్నారా? ఏమండో బుజ్జిగారు, ఏంటి లాగ్ లేకుండా తినొచ్చా? ఫస్ట్ సీట్ రిజర్వ్ చేసుకున్నా. తమ్ముడు నువ్వు అక్కడే నన్ను అర్థం చేసుకో. థాంక్స్ అండి. పక్క సీట్ వేస్తావా? వదలండి, ఆ పక్కన కూర్చుని తింటా. వీడు అదో టైప్ లాగు. ఈ బంతిలో ఫస్ట్ ఆకు మందే మన కొట్టిచ్చాక ఎవరికైనా. రే బాబు, ఆ చివరికి వెళ్తావరా? ఇటు రా, ఇటు నుంచి కొట్టిచ్చు. ఓ మై లాగో, ఏంటి అట్టించి చూపిస్తున్నారా? పచ్చడికే పావు గంట. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఓ మై లాగో, ఇదిగో బాబాయ్, ప్రతి ఐటమ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వెయిట్ చేయాలా? లాగ్ తట్టుకోలేకపోతున్నా. చిరాకు పడద్దు బుజ్జి గారు. ఎవరు లాగ్ లేకుండా మీకు స్పెషల్ గా వడ్డించడానికి నేను ఒకరిని పంపిస్తాగా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు అమ్మో వీడా, ఏంటిది గ్రహాలన్నీ ఈ రోజు నా మీద లాగ్ లేకుండా పగబట్టేశాయి.